బజరంగ నిషేధిస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు ఆంజనేయ అంటే అంత భయపడుతున్నారా అంటే మీరు రాక్షసులు అన్న అర్థం వచ్చేలా ప్రశ్నించారు కర్ణాటక అధికారంలోకి వస్తే బజరంగ దళిని నిషేధిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంగళవారం కర్ణాటకలోని విజయనగర జిల్లాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు కాంగ్రెస్ చరిత్ర అంతా ఉగ్రవాద ఉగ్రవాదుల సంతుష్టీకరణమయం ఉగ్రవాదులు హతమైతే కన్నీరు కారుస్తుంది చివరికి సైనికుల్ని అవమానిస్తుంది సర్జికల్ దాడికి రుజువులు డిమాండ్ చేస్తుంది బాట్ల హౌస్ ఎన్కౌంటర్ ఉగ్రవాదులు అతమయ్యారు నేను కాంగ్రెస్ అత్యున్నత కళ్ళ వెంట బొటబొటా నీళ్లు రాలేయి గతంలో వారికి రామునితో సమస్య ఇప్పుడు జయబజరంగ అని నినదించే వాళ్ళతో సమస్య హనుమంతుడు పుట్టిన గడ్డకొచ్చి ఆ రామ్ భక్తునికి ప్రమాణ ప్రణామాలు సమర్పించే భాగ్యం నేడు నాకు దక్కింది కానీ మన దేశ దౌర్భాగ్యం చూడండి కాంగ్రెస్ వాళ్ళు అప్పట్లో రాముణ్ణి ఖైదు చేసినట్టే ఇప్పుడు హనుమాన్ భక్తులపైన పంగనామం పెడుతు భక్తులపైన పడతామంటున్నారు ఇటువంటి పనుల వల్లే ఆ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల పరిమితమైందంటూ దుయ్యబట్టారు కర్ణాటకను కాంగ్రెస్ ఉగ్రవాదులు అడ్డాగా మారిస్తే తాము వారు వెన్ను విడిచామన్నారు అట్లాంటి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి దేశ చరిత్రలో గర్వించదగ్గ స్థానం ఉందన్నారు ఆ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతాన్ని కృష్ణ క్షేత్రంగా కొందరు చరిత్రకారులు భావిస్తారు ఇక్కడి సమీపంలోని హంపికి పక్కనే కొప్పల్ జిల్లాలో ఉన్న అంజనాద్రిని హనుమంతుడు జన్మస్థలంగా స్థానికులు నమ్ముతారు రాయలు చూసి చూపిన బాటలోనే దేశాన్ని కేంద్రం ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు రాయచూరు జిల్లా సిందనూరు ర్యాలీలో చిత్రదుర్గ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు బీజేపీకి మళ్లీ గెలిపిస్తే కర్ణాటక దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు